కానీ యాక్చువల్గా ఐస్ చాలా మంది గమనించలేదు నాకు తెలియదు, కానీ టీజర్ కన్నా ట్రైలర్లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఐ డోంట్ నో మన వాళ్ళు రియలైజ్ అవుతున్నారో లేదో, బట్ ఈ నాకు కొంచెం మరీ అంటున్నా పోగొడుతున్నా అనుకోవద్దు, బట్ కొంచెం నాకు ఆ అవతార్ కైండ్ ఆఫ్ డిజైన్ కనిపించింది ద ఫస్ట్ ఫ్యూ షార్ట్స్, ద వే యూస్ ద జెలీ ఫిష్ బాగా నచ్చింది, ఆ బ్లూ అంత ఫీలింగ్ బాగుండే యాక్చువల్లీ. యా, దిస్ ఇస్ మెయిన్లీ యూనో నేను కూడా చాలా నేర్చుకున్నాను ఈ ప్రాసెస్లో లాస్ట్ 1 ఇయర్గా. విఎఫ్ఎక్స్ సైడ్ ఇనిషియల్గా ఐ స్టార్టెడ్ లెర్నింగ్ విఎఫ్ఎక్స్ ఇక్కడ మన మణికొండ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో నా నాలెడ్జ్ అబౌట్ విఎఫ్ఎక్స్ కూడా చాలా పెరుగుతూ వచ్చింది. అండ్ నిజంగా చెప్పాలి అంటే దిస్ ఫిల్మ్ ఈజ్ జస్ట్ అన్ ఆరిజిన్ ఫర్ అ వెరీ బిగ్ స్టోరీ దట్ వీ వాంట్ టు టెల్. సో ఇట్స్ అ వెరీ వెరీ స్మాల్ లిటిల్ ఎఫర్ట్ ఫ్రమ్ అవర్ సైడ్, అంటే లైక్ అన్ అటెంప్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇఫ్ దిస్ ఫిల్మ్ వర్క్స్, మీరు అన్న అవతార్ ఉంది కదా, దానికన్నా పెద్ద పెద్ద సినిమా చేసేస్తాం మేము ఇమీడియట్గా. అంటే లైక్స్ షేర్స్ కామెంట్స్ అందరూ కొనుక్కుండే ఈ కాలంలో అంత ఆథెంటిక్గా ఆర్గానిక్గా ఇట్స్ ఎక్స్ట్రాడినరీ యాక్చువల్గా. ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ రియలైజింగ్ వాట్ కైండ్ ఆఫ్ తుఫాన్ హనుమాన్ ఇస్ అబౌట్ టు క్రియేట్. ఐఎమ్ రియలైజింగ్ ఇట్. అమృత అయ్యర్ తను చేశారు ఫీమేల్ లీడ్. సో ప్రశాంత్ గారి ప్రతి సినిమాలో కాదు కంప్లీట్ చేయలేదు సార్, ప్రశాంత్ గారి ప్రతి సినిమాలో మీరు గమనిస్తే ఎప్పుడు లేడీస్కి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక మీనింగ్ఫుల్ అర్థవంతంగా ఉంటుంది. ఇంక్లూడింగ్ మేము ఫన్ ఫిల్మ్ జాంబీ రెడ్డి జామ్ కామ్ అయినా కూడా, ఫన్ ఫిల్మ్ అయినా కూడా దాంట్లో ఆ హీరోయిన్కి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, తన ఐడియాలజీ కానీ తను తీసుకుంటున్న డెసిషన్స్ కానీ కథను ముందుకు నడిపేలాగా ఉంటాయి అన్ని సినిమాల్లోనూ. అదే విధంగా ఈ సినిమాలో వరలక్ష్మి గారి క్యారెక్టర్ కానీ, అమృత క్యారెక్టర్ కానీ రన్నింగ్ ట్రైలర్లో భలే చేసింది. నేను మెసేజ్ పెట్టాను ఫ్యాంటాస్టిక్. వరువు గారి క్యారెక్టర్ కానీ, అమృత అయ్యర్ గారి క్యారెక్టర్ కానీ, అన్ని చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్, కథని ముందుకు నడపడానికి తోడ్పడే క్యారెక్టర్స్. ఏది కూడా ఊరినే పాటల కోసం ఉన్నారా వీళ్ళు, లేదా ఒక లవ్ ఇంట్రెస్ట్ ఉండాలి కాబట్టి ఉన్నారా అన్నట్టు కాకుండా కథని ముందుకు నడిపే క్యారెక్టర్ అయితే